ప్రజానాట్య మండలి పదవ మహాసభలు కడప జడ్పీ హాలిలో నీటితో ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభలో కడప ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల అధినేత కందుల చంద్ర ఓబలరెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం మతోన్మాదానికి మత ఘర్షణలకు పాల్పడుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన దారుణంగా ఉందని, దళితులపై దాడులు మానభంగాలు జరుగుతున్నాయని, సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్ర చేయడం సిగ్గుచేటని నారాయణ ఘాటు విమర్శలు చేశారు. ప్రజా నాట్య మండలికి ఎల్లప్పుడూ కమ్యూనిస్టులు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా సిపిఐ నారాయణ గుర్తు చేశారు. ఇచ్చుకుంటాడో అందశ్రీ మనకు చెప్పాడు, మాయమైపోతున్నాడు. మన ఈశ్వరయ్య, బాబ్జీ, ఇంకా చాలా మంది మిత్రులు, మన మాజీ ఏషియన్ నాయకులు ఉంటాంలే మన ఫేమస్ రాష్ట్రంలోనే, అది ఒంగోలు నుంచి వచ్చాయి. దానికి మన ప్రకాశం జిల్లా ప్రజానాక్షమ్య కార్యదర్శి రామకృష్ణ గారు, సామాజిక న్యాయం కాదు ఇక్కడ అడుగుతానండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన, గిరిజనుల పైన, మహిళల పైన అఘాయిత్యాలు, ఆగడాలు, దుర్మార్గాలు జరిగాయి. కాబట్టి దీనిపైన ఓపెన్ డిబేట్ చేద్దాం. అన్నిటికంటే ఇవాళ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఒక్కడి చాలు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి. అంబేద్కర్ పేరు పెడితే నెల రోజులు అభ్యంతరాలు, ఎన్టీఆర్ పేరు కడగవు, వైఎస్ఆర్ పేరు కడగవు,